పేద ప్రజల కొరకు ప్రవేశపెట్టే ప్రతి పథకానికి కోటల ద్వారా అడ్డుకుంటున్న చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండిస్తూ కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో దళితుల పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, జూమ్ ద్వారా ఇప్పుడు కనబరుస్తున్న కపట ప్రేమను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని దళితులందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని 5 సంవత్సరాల తొంగలో కొట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని సొంత రాజ్యాంగాన్ని అమ్మేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నీకు మాట్లాడే అర్హత లేదని కూడా తెలియజేస్తూ, మరి ఈ రోజున అంబేద్కర్ విగ్రహాన్ని పాలపంచి చేస్తూ ఇలాంటి దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాలని కూడా ప్రజలను కూడా పిలుపునిస్తూ, మరి బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల అనుగుణంగా మరి ఆయన అప్పుడు ఏదైతే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగం అనుగుణంగా ఆ యొక్క ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని ముందు నడిచిన ముఖ్యమంత్రి గారికి మరి అందరూ కూడా అండగా ఉంటాం. ఎప్పుడు కూడా ఇలాంటి అబద్ధ ప్రచారం చుట్టుకోవాలని కూడా తెలియజేస్తూ, మరి ఇప్పుడు తిప్పి కొడుకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని 5 సంవత్సరాల తొంగలో కొట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని సొంత రాజ్యాంగాన్ని అమలైన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నీకు మాట్లాడే అర్హత లేదని కూడా తెలియజేస్తూ, మరి ఈ రోజున అంబేద్కర్ విగ్రహాన్ని పాలపంచి చేస్తూ ఇలాంటి దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాలని కూడా ప్రజలను కూడా పిలుపునిస్తూ, మరి బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల అనుగుణంగా మరి ఆయన అప్పుడు ఏదైతే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగం అనుగుణంగా ఆ యొక్క ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని ముందు నడిచిన ముఖ్యమంత్రి గారికి మరి అందరూ కూడా అండగా ఉంటాం. ఎప్పుడు కూడా ఇలాంటి అబద్ధ ప్రచారం చుట్టుకోవడం కూడా తెలియజేస్తూ